ఓం గణానాంతవాగణపతిం భవామహే కవిం కవీనాం ఉమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నో కవిశ్చేద సాదనం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సర్వమంగళమాంగళ్యే శ్రీ సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గురుబ్రహ్మా గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. డబ్ల్యూ న్యూస్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనం విలంబినామ సంవత్సరంతో ఉగాది ప్రారంభమవుతూ ఉన్నది. చేత మనం పాశ్చాత్య దేశాల యొక్క సంస్కృతిని అనుసరించి పాశ్చాత్య దేశాలు వెంబడి పడుతూ ఆ యొక్క పండగల్ని విశేషంగా జరుపుకుంటూ వస్తున్నాం. మన యొక్క తెలుగు సాంప్రదాయం హైందవ సాంప్రదాయం యొక్క పండగలను మర్చిపోతూ ఉన్నాం. అంచేత ఉగాది అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే యుగం ఆదిగా కలిగినటువంటిది అని. అంచేతను మనకి యుగాలు చెప్తున్నాం, త్రేతాయుగం కృతయుగం అని. మరి ఈ యొక్క యుగానికి ఆది అయినటువంటిది దేనితో అయిందని అంటే ఇవాళే యుగంతో ఆది ప్రారంభమైనటువంటి రోజు. మరి ఈ రోజున మనం చేయవలసినటువంటి కొన్ని నియమాలు పెద్దలు నిర్ణయించున్నారు. ఏం చేయాలి? యుగాది తైలాభ్యంగ స్నాన, తైలాభ్యంగ స్నానం చేయాలి. శిరస్సులగాయతో పాదాల దాకా తైలాన్ని పూసుకుని తైలాభ్యంగ స్నానం చేయవలసినటువంటి ప్రప్రథమ నియమం అయితే, తర్వాత నింబకు శుభపక్షణం. ఈ ఉగాది రోజున ప్రత్యేకంగా విశేషంగా చేయవలసినటువంటిది అంటే అది ఋతువును ఆశించి ఋతువును బట్టి ఒక్కో పుష్పం పూస్తాం. అంచేత ఋతువు ఆదిగా కడుతున్నటువంటి అలా ఋతువులో వసంత ఋతువులో వచ్చేటువంటి ప్రప్రథమైనటువంటి పుష్పము నింబ పుష్పం, అంటే వేపపువ్వు. ఈ వేపపువ్వును భక్షించడం వల్ల మనిషికి అనేక రకాలైనటువంటి, అంటే మానవ జీవితమే ఆశా జీవితం, ఇవే కష్టాలు కూడా వస్తూ ఉంటాయి. మరి వేపపువ్వు చేదు అనేటువంటిది మనకు తెలుసు, కానీ మనిషికి ఏం చెబుతోంది వేపపువ్వు? అంచేత ఆరు రుచులు కలిగినటువంటిది ఈ యొక్క ఉగాది పచ్చడి. అందులో ఈ యొక్క వగరగా ఉన్నటువంటిది, అలాగే చేదుగా ఉన్నటువంటిది వేప కూడా కలుగుతాయి. చేత మానవ జీవితం అనేక రకాలైనటువంటి కష్టాలన్నీ వస్తూ ఉంటాయి, సుఖాలు వస్తూ ఉంటాయి, ఆనందం వస్తూ ఉంటుంది, దుఃఖం వస్తూ ఉంటాయి. అన్నిటినీ తట్టుకోగలిగినటువంటి శక్తి కావాలి మానవుడు. అంచేత కష్టం కలిగినప్పుడు లొంగిపోతూ ఉండడం, సుఖం కలిగినప్పుడు ఆనందంగా పొంగిపోతూ ఉండడం ఉండకూడదు. అంచేత సుఖభోగాలు రెండు, అలాగే కష్ట దుఃఖాలు కూడా రెండు కూడా, సుఖ దుఃఖాలు రెండింటినీ కూడా సమంగా పంచుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారే మానవుడు. అంచేత దానికోసం ఆరు రుచులు కలయిక కలగినటువంటి ఈ నింబకుశమ భక్షణం, వేప పువ్వు కలిగినటువంటి ఈ యొక్క నింబకుశమ భక్షణం చేయాలి. తర్వాత పంచాంగ శ్రవణం విశేషమైనటువంటిది. అంచేత ఈ యొక్క ఉగాది నుంచి పంచాంగం ప్రారంభమవుతుంది. అంచేత మనం వాళ్ళందరూ కూడా పాశ్చాత్య సంస్కృతుల యొక్క వెంబడి ఈ యొక్క జనవరి 1వ తారీఖే మనకి చాలా గొప్ప విశేషంగా జరుపుకుంటూ ఉంటాం. కానీ హైందవ సాంప్రదాయంగా ఈ యొక్క మన యొక్క స్థితి, మన యొక్క పండుగలన్నీ కూడా అన్నీ కూడా దీని యొక్క చాంద్రమానైనా సంకల్పం చెప్పినా అంతే, స్వస్తి శ్రీ చాంద్రమానైనా అని చెప్తాం ఏ పూజ చేసినా. అంచేత మనం చాంద్రమానాన్ని అనుసరించి మనం నడుస్తూ ఉంటాం. అంచేత మనం జరుపుకునేటువంటి పండుగలు అవ్వచ్చు, మన యొక్క జన్మదినములు కూడా, అంటే పుట్టినరోజు వ్యాధి విశేషాలు కూడా మన తెలుగు సంస్కృతిని అనుసరించి ఆచరించడం ధర్మం. అంచేత శ్రీకృష్ణాష్టమి, శ్రీరామనవమి, వినాయక చవితి అని ఎలా వచ్చాయి, అన్ని తిథులే. అంతే తప్ప జనవరి 1, ఫిబ్రవరి 3 అని చెప్పి మనం యొక్క పండుగలు రావు. అంచేత అదంతా వేరే సంస్కృతి, వేరే యొక్క దేశాల సంస్కృతిలో వారు చేస్తారు. కానీ మనం చేసేటువంటి ప్రతి పండగ, మనం ఆచరించవలసినటువంటి ప్రతి ధర్మం అన్నీ కూడా తిథి వార నక్షత్రయోగ కరణాన్ని, తిథితోటి, వారంతో, నక్షత్రంతో, యోగంతో, కరణంతో అనుసంధానమై ఉంటాయి. అంచేత మన పండగలన్నీ కూడా ఈ యొక్క తిథివార నక్షత్రాన్ని అనుసరించే మనం నడుపుకుంటూ ఉంటాం. అది ఒకవేళ ఆగమాలు విశేషం ఏడా అయినా
ఒకరు నక్షత్రాన్ని అనుసరించి చేస్తూ ఉంటారు, ఒక తిథిని అనుసరించి చేస్తూ ఉంటారు. కానీ దీన్ని విడిచిపెట్టి మాత్రం వేరే సంస్కృతిలో మనం ఆచరించాం. అది మన యొక్క సంస్కృతి. మనం అందరం కూడా ఆచరించవలసినటువంటి వారు, తెలుగు వారు ప్రతి ఒక్కరూ ఆచరించవలసినటువంటి ప్రప్రదమైనటువంటి పండగ ఉగాది. ఈ ఉగాది నాడు చక్కగా అందరూ కూడా నూతన వస్త్రాలు ధరించి ముందుగా నిమ్మకుసుమభక్షణ చేయవలది అని చెప్తారు. ముందుగా ఏం చేయాలి? నిమ్మకుసుమభక్షణ అంటే వేప పువ్వు చేసినటువంటి పచ్చడి, వేప పువ్వుతో చేసినటువంటి పచ్చడి, షడ్రుచులు కలయి ఆరుచులు కలయితో ఉన్నటువంటి యొక్క పచ్చడిని ముందుగా భుజించాలి. ముందుగా ఇదే భక్షణ నింబకుసుమభక్షణ చేయాలి. ఇది కూడా ఇప్పుడు సూర్యోదయాత్తి పూర్వం నింబకుసుమభక్షణ చేయాలి. సూర్యోదయం అవకుండానే తైలాభ్యంగ స్థానం పూర్తి చేసుకుని నింబకుసుమభక్షణ సూర్యోదయాత్తి పూర్వం నిర్వహించాలి. అంచేతనము తర్వాత పంచాంగ శ్రవణం ఆచరించాలి. ఎందుకు పంచాంగ శ్రవణం అంటే తిది వార నక్షత్ర యోగకరణ అని, తిది వారం నక్షత్రం యోగం కరణం, ఇవన్నీ కూడా పంచాంగానికి అంగములు. అంచేతను ఈ ఐదు అంగములుగా కలిగినటువంటిది కాబట్టి దీన్ని పంచాంగం అన్నారు. మరి ఒక్కొక్కటి తెలుసుకోవడం వల్ల ఒక్కొక్క విశేషమైనటువంటి ఫలితం గారు చెప్తారు. పంచాంగాన్ని శ్రవణం చేయడం వల్ల ఏమిటి, పంచాంగం పారాయణం చేస్తే ఏమిటి, రోజు నిద్ర లేచాక ఈ వారం తిది ఏమిటో తెలుసుకోవడం, అలాగే నక్షత్రం ఏమిటో తెలుసుకోవడం, వారం నక్షత్రం యోగం కరణం, ఇవన్నీ తెలుసుకోవడం, ఒక్కొక్కటి తెలుసుకోవడం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని మానవుడు పొందుతూ ఉంటాడు. దానికి ఏం చెప్తారు అంటే తిథి స్త్రీ మాపులవతి అంటారు. అంటే పంచాంగం తీసుకుని ఈ వారం తిది ఏమిటో తెలుసుకుంటే చాలు, ఆ వేళ తిది తెలుసుకున్నందుకు గాను శ్రీయవాపులవుతి. ఆ తిథిని గ్రహించడం వల్ల ఏం జరుగుతోంది, శ్రీయం అంటే లక్ష్మీ వశీకరణం అవుతుంది అన్నారు. అంటే అది తిథి తెలుసుకోవడం వల్లే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. తిథి శ్రీయవాపులవుతి. అలాగే వారాదాయుష్యవర్ధనం అంటారు. అంచేత వారం చూసుకోవడం వల్ల ఆయుద్ధాయు వృద్ధవుతుంది. అలాగే నక్షత్రార్ధరతే పాపం అంటారు. నక్షత్రార్ధరతే పాపం అంటే వార నక్షత్రం ఏమిటో తెలుసుకుంటే చాలు, సమస్తమైనటువంటి పూర్వజన్మకృతమైనటువంటి పాపాలని నశిస్తాయి. అది పంచాంగం అంటే అంత గొప్పతనం. అంచేత పంచాంగం అంటే చాలా మందికి ఇదేం చెప్తుందిలేండి, ఇందులో ఏముంటుందిలేండి, మూఢనమ్మకం. అంచేత అపనమ్మకాలు మూఢనమ్మకాలు అంటారు. అంచేతను ఇవన్నీ కూడా విశ్వాసం లేనటువంటి అపనమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు అంచేత మాట్లాడేటువంటి మాట. అంచేత పంచాంగం యొక్క గొప్పతనం ఏమిటి, పంచాంగం వల్ల మనకు కలిగేటువంటి ఉపకారం ఏమిటి, మనం పంచాంగాన్ని ఎందుకు శ్రవణం చేయాలి, ఎందుకు దీన్ని చదవాలి అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా గ్రహించవలసినటువంటి విషయం. ప్రతి గృహంలోనూ కూడా ఉండవలసినటువంటి వస్తువు పంచాంగం. ఎంచేతనం తిథి శ్రీయమాపనవుతి. తిథి తెలుసుకోవాలంటే ఏంటి కూడా ముందు వారి తిథి ఏమిటండి, ఎప్పుడు దాకా ఉందండి, ఏమిటండి అని అడుగుతారు. ఇది తెలుసుకోవాలంటే ముందుగా పంచాంగం ఉండాలి. పంచాంగం ప్రతి గృహంలోనూ ఉండాలి. అంచేత తిథి శ్రీయమాపనవుతి. తిథి చూస్తే చాలు, అంచేతనం లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. నక్షత్రార్ధరితే పాపం అన్నారు. నక్షత్రం చూస్తే చాలు, సమస్తమైనటువంటి పాపాలు మీ నివృత్తి అవుతాయి. అదేవిధంగా కరణాత్ కాళ్ళు సిద్ధించాలి. కరణాలు ఉంటాయి, ఏ రోజున ఏ కారణం ఉన్నటువంటి అయితే అది మనం గ్రహిస్తూ ఉంటాయి. ఇవాళ బయలుదేరడానికి కరణం మంచిదా, ఈ కార్యం ఆచరిస్తున్నాం ఈ కరణం మంచిదా, నక్షత్రంతో పాటు కరణాలు కూడా మంచి చెట్లు ఉన్నాయి అని చేత కరణాలు కూడా చూసుకుంటూ ఉంటారు. కరణం చూడటం వల్ల కరణాత్ కాళ్ళు సిద్ధించాలన్నారు. చేత కరణం చూసినట్టయితే కాళీసిద్ధి కలుగుతుంది. అదేవిధంగా మరి యోగాకు దేవతానుగ్రహం. అంచేత యోగాన్ని కనుక గ్రహించినట్టయితే దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది అని. అంచేతను ఈ విధంగా పంచాంగాన్ని కనుక ఏ మానవుడైతే నిత్యం శ్రవణం చేస్తూ నిత్యం యొక్క పంచాంగాన్ని అనుష్ఠిస్తూ పంచాంగాన్ని అనుసరిస్తూ వెళ్ళినటువంటి వారు ఉన్నారో వారికి సమస్తమైనటువంటి దేవతానుగ్రహం కలుగుతోంది అని. అది పంచాంగ శ్రవణం యొక్క గొప్పతనం. మరి ఈవారం ఉగాది పర్వదినం ముందు మరి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని అందరికీ ఈ డబ్ల్యూఈ న్యూస్ ద్వారా అందరూ కూడా పంచాంగ శ్రవణం విని ధరిస్తారని ప్రారంభం చేస్తూ ఈ యొక్క విడంబినామ సంవత్సరంలో ఉన్నాం మనం కొత్తగా. ఈ యొక్క ఉగాది నాడు పోయిన సంవత్సరం హేవలంబి, ఇప్పుడు విడంబినామ సంవత్సరం. ప్రభవాది 60 సంవత్సరాల్లో కూడా 32వది ఈ విడంబినామ సంవత్సరం. ఈ విరంబిరామ సంవత్సరం యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో, సంవత్సర ఫలితం ఈ సంవత్సరం వర్షాలు వానలు అదేవిధంగా అన్నీ కూడా నిర్దేశిస్తూ ఉంటుంది పంచాంగం. అంచేత మానవుడు ఎలా ఇక్కడ వ్యవసాయం చేసేవాడు అవ్వచ్చు, వ్యాపారం ఆచరించేటువంటి వారు అవ్వచ్చు,
వాణిజ్యం పరిశ్రమ నడిపేటువంటి వారు అవ్వచ్చు, విద్యార్థులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఈ పంచాంగంలో సమాధానం ఉంటుంది. అంచేత ఎవరు దీన్ని నిర్దేశించి ఈ సంవత్సరం ఎలాంటి వ్యాపారాలకు వెళ్ళాలి, ఎలాంటి పంట భూముల మీద మనం వ్యవసాయం చేయాలి, ఎలాంటి పంటలు బాగా పండుతాయి, వానల యొక్క పరిస్థితి ఎలా ఉంది, రాజకీయ లక్షణాలు ఎలా ఉన్నాయి, దేశం యొక్క పరిస్థితి, రాజకీయ పరిస్థితి ఎలా ఉంది అని, ఏ రాశి వారికి ఈ యొక్క గ్రహస్థితి ఈ సంవత్సరం ఎలా ఉంది అనేటువంటిది అంతా కూడా నిర్దేశిస్తూ ఉంటుంది ఈ యొక్క పంచాంగం. ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని మామూలుగా మీరందరూ కూడా విని ఆ యొక్క దేవత అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి ఈ యొక్క పంచాంగం విలంబినామ సంవత్సరం యొక్క సంవత్సర ఫలితాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం. విలంబినామ సంవత్సరం చెప్పుకున్నాం ఈ సంవత్సరం. అంచేత విలంబినామ సంవత్సరం యొక్క లక్షణం ఏమిటి అని అడిగితే, అంచేత బాలాత్తపోటి జితుమ ప్రమేయం బాలాంధరేక కలికోత్తమాంగం భ్రమద్వీపే మృతగండ భాగం భజే భవానీం తనయం గణేశం. ముందుగా గణపతిని ప్రార్థన చేస్తూ ఈ విలంబినామ సంవత్సరం యొక్క ఫలితం, విలంబినామ సంవత్సరం యొక్క లక్షణాలన్నీ కూడా మనం చెప్పుకుంటున్నా. కలియుగంలో 5119వ సంవత్సరంలో ఈ యొక్క విలంబినామ సంవత్సరం ప్రవేశించి విలంబి వత్సరే రాజనిగ్రహోభూ దివ్యవృష్టయ ఆతకం పీడితంలో ప్రభూతం చాపరం బలం. విలంబినామ సంవత్సరం యొక్క ఫలితం, ఈ విలంబినామ సంవత్సరంలో రాజులకు యుద్ధాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, పరస్పరం నాయకులకు ఇద్దరు విభేదాలు కలిగేటువంటి పరిస్థితి అది. విలంబి వత్సరే రాజనిగ్రహం, అంటే అది రాజులు ఎందుకు పరస్పర విభేదం కలగడం, వాళ్ళకి యుద్ధాలు సంభవించేటువంటి అవకాశాలు, అదేవిధంగా అతివృష్టి, రోగవృష్టి, స్వల్ప సస్యాలతో కూడినటువంటి యొక్క రోగములు అధమంగా ఉండడం, అదేవిధంగా స్వల్ప వృష్టి కనపడుతూ స్వల్ప సస్యములతో కూడి ఉండి యుద్ధ భయంతో మానవులందరూ ఉండేటువంటి అవకాశం విలంబినామ సంవత్సర ఫలితం చెబుతోంది. ప్రకాశమానపరంగా విరోధకృతనామ సంవత్సరం అంటారు. భారత ఉత్తరప్రదేశ్ కాశీయ ప్రాంతానికి వారిలో విరోధకృతనామ సంవత్సరం నడుస్తుంది. అంచేత దాని యొక్క పరిస్థితి ఆలోచించినప్పటికీ కూడా అది కూడా మధ్యస్థ గుణాన్ని కాగజేయం, అంటే 2 సంవత్సరాల యొక్క కలయికను బట్టి ఈ యొక్క సంవత్సర ఫలితం చెప్పాలని నిర్దేశించవలసింది. అంచేత అటు బాలహస్పక్షమానంగా విరోధకృతనామ సంవత్సరం, చాంద్రమాన పరంగా విలంబినామ సంవత్సరం, ఈ 2 సంవత్సరాలు ఆధారంగా తీసుకున్న మధ్యస్థమైనటువంటి ఫలితములు గోచరిస్తూ ఉన్నాయి సంవత్సరం. అంచేతను అతివృష్టి, అనావృష్టి బాధలు కలుగుతున్నాయి, సస్యములు కూడా తక్కువగా పండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ సంవత్సరం కనుక రాజాది నవనాయకుడి యొక్క ఫలితాలు మనం చూసినట్లయితే ఈ సంవత్సరం రాజు రవి, మంత్రి శని, సేనాధిపతి శుక్రుడు, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి రవి, అద్యాధిపతి శుక్రుడు, మేఘాధిపతి శుక్రుడు, రసాధిపతి గురుడు, నీరసాధిపతి చంద్రుడు. అదేవిధంగా ఉపనాయకుడి యొక్క ఫలితాలు మనం చూసినట్లయితే పురోహితుడు కుజుడు, పరీక్షకుడు చంద్రుడు, గణపుడు బుధుడు, గ్రామపాలకుడు శుక్రుడు, దైవజ్ఞుడు శుక్రుడు, రాష్ట్రాధిపతి రవి, దేశోద్యోగాధిపతి శని, అలాగే రత్నాధిపతి శుక్రుడు, వృక్షాధిపతి రవి, జంగమధిపతి చంద్రుడు, సర్పాధిపతి బుధుడు, మృగాధిపతి శుక్రుడు, అదేవిధంగా అశ్వాధిపతి శని, గజాధిపతి కుజుడు, పశువులకధిపతి శుక్రుడు, దేవతలకధిపతి కుజుడు, నరులకధిపతి శుక్రుడు, గ్రామనాయకుడు చంద్రుడు, వస్త్రాలకధిపతి గురుడు. మరి శుభాలగారి యొక్క అధిపతి వచ్చినట్టయితే రవి, స్త్రీలకు అధిపతి శుక్రుడు అయ్యారు. మొత్తం శుభాధిపత్యాలు 13, పాపాధిపత్యాలు 8 కలిగి ఉన్నాయి. నవనాయకుడితో కలిపి మొత్తం 30 అయ్యారు. మరి ఈ సంవత్సరం కనుక ఫలితాలు, ఈ యొక్క నాయకుడి యొక్క లక్షణాల యొక్క ఫలితాలను బట్టి ఏ యొక్క గ్రహం అయితే రాజుగా ఉందో ఆ యొక్క గ్రహం ఇచ్చేటువంటి ఫలితాలను బట్టి ఈ సంవత్సరం రాష్ట్రం యొక్క ఫలితాన్ని నిర్దేశించవలసి ఉంటుంది. మరి ఈ సంవత్సరం మనకి రాజు రవి, రాజు రవి అయినటువంటి కారణం చేత రాజులందరికీ కూడా, అంటే నాయకుడికి, రాజులంటే నాయకుడు, వీరు పరస్పర శత్రుత్వాలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంచేత మేఘాలు కూడా అధికంగా వర్షించేటువంటి అవకాశం, అదేవిధంగా శస్త్ర అగ్ని భయాలు పెరుగుతాయి, అలాగే సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధాలు మొదలైనటువంటి అన్ని కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అగ్రరాజ్యాలకు మధ్య విరోధాలు కనపడుతున్నాయి. దేశంలో ప్రతి చోట కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది, నూతన రోగాలు, అదేవిధంగా ప్రగతి ఉష్ణోగ్రతలు కూడా విపరీతంగా పెరిగేటువంటి అవకాశం రాజు రవి అవడం వల్ల.
రాజు అడిగినటువంటి కారణం చేత సూర్యుడి యొక్క తాపం, ఉష్ణోగ్రత తాపం పెరిగి చాలా మంది మరణించేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం గోచరవుతున్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం మంత్రి విషయానికి వస్తే మంత్రి శని, ఈ మంత్రి శని అవడం వల్ల కొద్దిపాటి వర్షమే కలిసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అదేవిధంగా పంటల యొక్క దిగుమతి కూడా తక్కువగా ఉంటుంది. నిత్యము కూడా ప్రజాపీడ కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఏదో రోగంతో బాధపడుతూ ఉండడం మంత్రి శని అవడం వల్ల కొత్త కొత్త రోగాలతో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు. భూమండలం అంతా కూడా మందబలాన్ని ఇస్తూ ఉంటుంది. మేఘాలు సరిగ్గా వర్షించవు. ఆపదలు నిరంతరం కూడా వెంటాడేటువంటి అవకాశాలు ప్రజలందరినీ కూడా కనపడుతున్నాయి. మధ్యవృష్టి ఉంది, అంటే వర్షాలు కూడా పెద్ద ఆశించినంతగా కనిపించట్లేదు ఈ సంవత్సరం. ఎంచేతను మంత్రి శని, మంత్రి బాగుండాలి అంచేత మంత్రికే మంత్రి పదవి శని యొక్క స్థితి వచ్చినడం వల్ల ఈ యొక్క ఆశించినంత వర్షాలు కూడా కనిపించేటువంటి అవకాశాలు లేవు. మధ్యమ పంటలు ప్రజలకు, గోవులకు, పీడలకు అందరికీ కూడా కలిగించేటువంటి అవకాశం, గోవులకు పీడ కలుగుతోంది. అదేవిధంగా సేనాధిపతి శుక్రుడు అయ్యాడు ఈ సంవత్సరం. శుక్రుడు సేనాధిపత్యం రావడం వల్ల పంటలు బాగా పండినా అది చేతికొచ్చేసరికి కొంత ధనాన్ని, ఆర్థికాన్ని ఆశించినటువంటి లాభాన్ని ఆశించలేని పరిస్థితి మా రైతులందరికీ కనపడుతోంది. అదేవిధంగా స్త్రీ పురుషుల మధ్య కామ ప్రకోపాలు పెరగడం, అదేవిధంగా దేశంలో స్త్రీలు ఆధిక్యత పెరగడం, స్త్రీలే ప్రతి దాంట్లో విషయాల ఎందు కూడా, ప్రతి కార్యకలాపాల ఎందు కూడా స్త్రీలే ఎదురించి ఉండడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సైన్యంలో వాయునౌక సేనల ఎందు వారు కూడా ఎక్కువ స్త్రీలనే నియమించడం జరుగుతుంది. అంటే అధికారం అంతా ఎక్కువ అధికారుల యొక్క సంస్థానంలో ఎక్కువ స్త్రీలకే ఆధిపత్యం ఎక్కువ వచ్చేటువంటి అవకాశం కనపడుతోంది. అదేవిధంగా విద్యారంగంలో కూడా ఎక్కువ స్త్రీలకే ఉన్నతమైనటువంటి ర్యాంకులు సంపాదించి స్త్రీలే అత్యున్నతమైన స్థితిలో నిలబడేటువంటి అవకాశాలు సేనాధిపతి శుక్రుడికి కలగడం వల్ల కలిగినటువంటి ఫలితం. అదేవిధంగా సస్యాధిపతి కుజుడు, ఈ సస్యాధిపతి కుజుడు అవడం వల్ల ఎర్రధాన్యాలు బాగా పండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వగరధాన్యాలు, శనగలు, ఎర్రని భూములు బాగా పండడం, అదేవిధంగా సమృద్ధిగా లాభాన్ని కలగజేయడం జరుగుతున్నాయి. మరి సీతాఫలం వంటి పంటలు బాగా పండేటువంటి అవకాశం, సీతాఫలాలు మొదలైనటువంటి పంటలు బాగా లాభిస్తాయి ఈ సంవత్సరం. పంట కూడా బాగా దిగుబడిగా ఉంటుంది. తర్వాత వాణిజ్యమైనటువంటి మిర్చి, పొగాకు, కొబ్బరి, గోధుమలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధీకృతమైనటువంటివన్నీ కూడా బాగా ఫలించేటువంటి అవకాశం ఉంది. మంచి దిగుబడి వస్తాయి. ఇవన్నీ కూడా మనకి సస్యాధిపతి కుజుడు అవడం వల్ల, కుజుడే వ్యవసాయ కారకుడు కాబట్టి సస్యాలకన్నిటికీ కూడా కుజుడు, సస్యాధిపతి కుజుడు అవడం వల్ల వ్యవసాయ రంగం చాలా అభివృద్ధి పథంగా ఉండేటువంటి అవకాశం ఉంది. మరి ధాన్యాధిపతి రవి, ఈ ధాన్యాధిపతి రవి అవడం వల్ల కొంచెం ధాన్యం యొక్క ధర నిలకడగా ఉండేటువంటి అవకాశాలు, అత్యున్నతమైనటువంటి పెరుగుదల ఏం కనపట్టలేదు. ధాన్యం ధర నిలకడగా ఉండేటువంటి అవకాశం ఉంది. తర్వాత స్వల్పగా పంటలు కూడా, ధాన్యం పంట స్వల్పంగా పండేటువంటి అవకాశం, కొన్నింటికి ధరలు పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. గొప్ప భయ వాతావరణాలు పంటలు చేతికొచ్చేటువంటి దాకా కూడా కొంత భయం వాతావరణం కలిగేటువంటి రైతులందరికీ కూడా భయాలు కలిగేటువంటి అవకాశం ఉంది ఈ ధాన్యాధిపతి రవి అవడం వల్ల. అదేవిధంగా ఆహార ధాన్యాల కొరత లేనప్పటికీ కూడా దేశాల నుండి గోధుమలు వంటి ఆహారాన్ని కొంత మనం చాలా దిగుమతి చేసుకునేటువంటి అవకాశాలు, చేసుకోవలసిన పరిస్థితులు కూడా ఉత్పన్నం అవుతాయి. మరి అధ్యాధిపతి శుక్రుడు, ఈ అధ్యాధిపతి శుక్రుడు అవడం వల్ల మనకి ఈ యొక్క ధాన్యాలు ధాన్యాల ధరలు కూడా పెరిగే, సర్వధాన్యాలు కూడా ధరలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. జలసస్యాలు బాగా ఉంటాయి, తెల్లని ధాన్యాలు అధికంగా పండుతాయి. మరి అదేవిధంగా జలసస్యం వృద్ధిగా ఉంటుంది. జలాలకు ఏమీ లోటు లేకపోయినప్పటికీ కూడా రాజు స్వధర్మ నిరుతులగేటువంటి అవకాశం. అంచేత అధ్యాధిపతి బాగుండాలి. అధ్యాధిపతి శుక్రుడు అవడం వల్ల ఏం జరిగిందయ్యా అంటే మనకి దేశమంతా కూడా మంచి వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మేఘాధిపతి, అధ్యాధిపతి ఇద్దరు కూడా శుక్రుడే. అంచేత శుక్రుడు అవడం వల్ల రోగాలు లేకుండా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నప్పటికీ కొంత అందరికీ కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రజలందరికీ విలాసమైనటువంటి భోగ వస్తువులు ఎందు ఎక్కువ కామ్యం, కోరిక పెరిగి ఉన్నటువంటి ధనాన్ని ఎక్కువ విలాసపరంగా ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు కలుగుతున్నాయి ఈ యొక్క మేఘాధిపతి శుక్రుడు అవడం వల్ల. గోవులు బాగా పాలిస్తాయి. మరి
అలాగే క్షీరాలని కూడా సమృద్ధిగా ఉంటాయి, మేఘాలు సకాలాలను వర్షిస్తాయి, ఋతుపవన ప్రభావంతో వర్షాలు కూడా తొందరగానే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి అలాగే రసాధిపతి గురుడు, ఈ సంవత్సరం రసాధిపతి గురుడు అవడం వల్ల చందన కర్పూర కందమూలములైనటువంటి సుగంధ ద్రవ్యాలకి ఎక్కువ ధర పెరిగేటువంటి అవకాశం ఉంది. మరి అదేవిధంగా కుంకుమ పువ్వు మొదలైనటువంటి రసవస్తువులన్నీ కూడా ధరలు పెరుగుతున్నాయి. సలాగే సర్వసస్యాలు పండుట నీరు లభ్యమవుతూ ఉంటుంది. వృక్షజాతులన్నీ కూడా ఫలించేటువంటి అవకాశం, అన్ని జాతుల యొక్క వృక్షాలు కూడా ఫలాన్ని కలగజేస్తాయి. మరి రసజాతులకు మంచి ధర కూడా ఏర్పడేటువంటి అవకాశాలన్నీ, పళ్ళు రేట్లు బాగా పెరిగేటువంటి అవకాశం. అలాగే నీరసాధిపతి చంద్రుడు ఈ సంవత్సరం నీరసాధిపతి చంద్రుడు అవడం వల్ల ముత్యాలు, రత్నాలు, అలాగే సువర్ణ తామ్రములు, కంచుమలైనటువంటి ఆభరణాలు, వస్త్రాలు వెంటనే అన్నీ కూడా కొంచెం వృద్ధి పెరుగుతాయి. అదేవిధంగా ధర కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. మరి వెండి యొక్క వస్తువు ధర పెరుగుతుంది. నీరసాధిపతి చంద్రుడు అవడం వల్ల వెండి ధర పెరిగేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం. అదేవిధంగా మరి పాలు, పెరుగు మొదలైనటువంటి ద్రవ్యాలు కూడా ధరలు పెరిగేటువంటి అవకాశం. తెల్లని రకాలు అలంకార వస్తువులన్నీ కూడా ధరలు పెరుగుతాయి. మరి ఆ యొక్క రాజాది నవనాయకుల యొక్క ఫలాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఉపనాయకుల యొక్క ఫలాలు, మనం పురోహితుడు కుదుడు, పరీక్షకుడు చంద్రుడు, మరి గణకుడు బుధుడు, గ్రామపాలకుడు శుక్రుడు, దైవజ్ఞుడు శుక్రుడు అని చెప్పుకున్నాం. అంచేత మొత్తం ఈ యొక్క శుభాధిపత్యాలు 13, పాపాధిపత్యం 8, మరి నవనాయకులతో కలిపి మొత్తం 30. అంచేత శుభాధిపత్యం ఎక్కువే వచ్చింది, పాపాధిపత్యం తక్కువ ఉంది. కాబట్టి ఈ సంవత్సరం మనకి ఈ యొక్క నవనాయకులు, ఉపనాయకుల యొక్క ఫలితాలు కొంత మనకి ఆశాజనకంగా ఉన్నాయని చెప్పచ్చు. అదేవిధంగా ఈ సంవత్సరం జగన్ లగ్నం కనుక మనం పరిశీలించినట్లయితే, ఈ సంవత్సరం జగన్ లగ్నం స్వస్తిశ్రీ చాంద్రమానైన విరంభిరామ సంవత్సరం చైత్ర బహుళ చతుర్దశి శనివారం నాడు సూర్యోదయాది 10:05 అలాగే మనకి శనివారం ఉదయం 10:05 మేషప్రవేశం జరిగింది. అంచేత మరి దీన్ని బట్టి మనం జగన్ లగ్నం చెప్తారు. అంచేత ఈ జగన్ లగ్నం పరిశీలించగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వచ్చి సహకారం కొంత నామమాత్రంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. జగన్ లగ్నాన్ని బట్టి మన రాజకీయం, మన యొక్క రాష్ట్ర పరిస్థితి అంతా కూడా చెప్పవలసినటువంటి దేశ పరిస్థితి చెప్పాలి. అంచేత ఈ జగన్ లగ్నం పరిశీలిస్తే కేంద్ర రాష్ట్రాలకు మధ్య సహకారాలు కనుక ఈ సంవత్సరం జగన్ లగ్నం పరిశీలించగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహాయ సహకారాలు నామమాత్రంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రతిపక్షాల విమర్శలు ఎదుర్కొని గురువీక్షణ బలం చేత సమర్థవంతంగా ప్రభుత్వ పరిపాలన సాగించేటువంటి అవకాశం. ప్రభుత్వ ఆదాయం, బ్యాంకుల ఆదాయం నామమాత్రంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ మధ్య పతనాలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి చట్టసభల యందు వాగ్వివాదాలన్నీ కూడా చెలరేగేటువంటి అవకాశం. తృతీయాధిపతి లాభంలో ఉండడం వల్ల ఉచ్చపట్టు ఉండడం చేత ఈ యొక్క గురుడు కూడా వీక్షణ చేత రైళ్లు, విహారయాత్రలు, పర్యాటక స్థలాలు, వార్తాపత్రికలు, రేడియో, టీవీ రంగాలు పనితీరు మెరుగ్గా ఉండేటువంటి అవకాశం. అలాగే పాడి పరిశ్రమ, భూగర్భ గనులు, గృహ నిర్మాణ శాఖల పనితీరు తృప్తికరంగా ఉంటుంది. రెవెన్యూ, భూసంకరణలు మొదలైనటువంటి అన్నీ కూడా అమలు జరుగుతాయి. పంచమాను గురుడు స్థితి వలన, అధిపతి వీక్షణ వలన విద్యా వినోదాలు, చలనచిత్ర నాటక రంగాలు, వైజ్ఞానిక విషయాలు ఈ శాఖలు అభివృద్ధి పొందుతాయి. క్రీడలు అభివృద్ధి పొందుతాయి. దేశ రక్షణకు ప్రభుత్వం పటిష్టమైనటువంటి చర్యలను చేపడుతూ ఉంటుంది. సప్తమాధిపతి, పంచమ కోణాది స్థితి వల్ల విదేశీ మైత్రి జరుగుతుంది. విదేశాలతో ఎక్కువ మైత్రి ఏర్పాటు చేసుకుంటారు. మరి మధ్య మధ్యలో వాతావరణ యుద్ధ వాతావరణాలు కూడా కనబడుతున్నాయి. సైనిక చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కొని సమర్థవంతమైనటువంటి పాలనను ప్రభుత్వం అందజేస్తూ ఉంటుంది. మరి నాయకుల యొక్క గౌరవం మిక్కిలు వృద్ధి అవుతుంది. ఇరుగు పొరుగు దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కొనసాగిస్తాయి. మైత్రి ఉంటుంది. రాజ్యాంగ నిర్ణయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఐక్యరాజ్య సమితి సహాయ సహకారాలు అందిస్తుంది. ప్రభుత్వ ఆదాయం బాగుంటుంది. స్వచ్ఛంద సేవా సంస్థల అభివృద్ధికి, కళారంగ అభివృద్ధికి, సైనానికి సైనికాభివృద్ధికి ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం జగన్ లగ్నం పరిశీలిస్తే అలా ఉండగా ఈ సంవత్సరం వర్షాల యొక్క పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే, ఈ సంవత్సరం మనకి ఈ యొక్క పశుపాలకుడు శ్రీకృష్ణుడు అవడం వల్ల మరి జగత్తంతా కూడా కృష్ణ, అదేవిధంగా పశుపాలకులు ప్రాణికోటికి అందరికీ కూడా శ్రీకృష్ణుడు అవడం వల్ల
ప్రాణికోటికి అంతా ఇక్కడ సుఖం కలుగుతుంది, గోవులకి అభివృద్ధి చెందుతాయి, మరి రెండు తూముల వర్షం సముద్రంలో ఎందు 9 భాగాలు పడుతుంది, మరి పర్వతాల ఎందు 9 భాగాలు, భూమి ఎందు 2 భాగాలు వర్షించేటువంటి అవకాశం, 16 వీషాలు పంటలో 8 వీషములు పంట బాగా పరిస్తుంది, ఎర్రని ధాన్యాలు ఎర్రని భూములు బాగా పరిస్తాయి, మాగాడి పంటలు మధ్య పంటలను ఇస్తాయి, ఎండు వచ్చి వేరుశనగ కందులు బాగా పరిస్తాయి. మరి ఈ సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది మనకి, అంచేత ఈ అధిక జ్యేష్ఠంలో వలన దశమి నాడు తొలగ్రవాలను ప్రారంభించేటువంటి అవకాశం, అధిక జ్యేష్ఠ మాసంలో శుద్ధ దశమి నుంచే వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఈ యొక్క ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. మరి ఈ విధంగా మరి ఈ సంవత్సరం కనుక గ్రహణాలు కనుక పరిశీలించినట్టయితే మనకి ఒక సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. జూలై 27వ తారీఖు 2018 ఆషాఢ పౌర్ణానికి ఒక చంద్రగ్రహం ఈ సంవత్సరం ఏర్పడిపోతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం మూడాలు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం మూడాలు మనకి అక్టోబర్ 20వ తారీఖు నుంచి ఆశ్వేజ శుద్ధ ఏకాదశి నుంచి ఆశ్వేజ బహుళ షష్ఠి మంగళవారం వరకు శుక్రవారం, అదేవిధంగా నవంబర్ 12, 2018 అంటే కార్తీక శుద్ధ పంచమి నుంచి సోమవారం నుంచి మార్గశర శుద్ధ షష్ఠి గురువారం వరకు గురుమూఢమి, ఈ యొక్క శుక్రమూఢము గురుమూఢములు కూడా ఈ సంవత్సరం ఉన్నాయి. అదేవిధంగా పుష్కర నిర్ణయం చూసినట్టయితే సెప్టెంబర్ 30, 2018 భాద్రపద పంచ బహుళ పంచమి నాడు ఆదివారం రాత్రి 12:04 గురువు వృశ్చికి రాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఈ రాత్రి ప్రవేశం నుంచి పుష్కరం తామ్రపని భీమనదీనది అంటే మనకు మహారాష్ట్రలో ఆ యొక్క భీమనదీనది ప్రవేశిస్తోంది పూణేకి దగ్గరగా, ఆ యొక్క నదికి పుష్కరాలు ఏర్పడుతున్నాయి. ఈ సంవత్సరం భీమనదీనది పుష్కరాలు, ఆ యొక్క ప్రజలందరూ కూడా భీమనదీనదిలో స్నానం చేసి పుష్కర మహత్యాన్ని పుష్కర యొక్క పుష్కరుడు యొక్క అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి అందరికీ కూడా ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ యొక్క వర్షధాన్య ప్రమాణాలు కనుక గ్రహించినట్టయితే ఈ సంవత్సరం వర్షం 11, ధాన్యం 7, శీతం 13, తృణం 7, ఉష్ణం 17, మారు 13, ప్రజావృద్ధి 15, తన్నాశనం 15, రాజవిధ్వంసం 7, ఉగ్రం 5, పుణ్యం 5, పాపం 5, వ్యాధి 11, ఉపశమనం 11, ఆచారం 17, అనాచారం 17, జన్మనీదాంశం 17, మరణం 17, దేశోపద్రవం 3, దేశ స్వాధీనం 17, చోరభయం 9, తన్నాశనం 15, అగ్నివయం 3, శాంతి 9, యుగోపవయం 19, మృతక్షయం 17, కీటకవయం 3, తన్నాశనం 13, మోషకం 17, తన్నాశనం 9, సర్పబుద్ధి 13, తన్నాశనం 11, కామం 3, లోభం 7, మోహం 7, మదం 3, మాత్సర్యం 13, సుఖం 3, దుఃఖం 7, ద్వారం 9, విడంబం 9, మనోవేదన 7, ద్వేషం 3, ప్రతిష్ట 15, అప్రతిష్ట 19, జ్యోతం 19, అలాగే పురుషోత్పత్తి 19, స్త్రీవోత్పత్తి 9, అలాగే ధాతు 15, భయం 3, శౌర్యం 7, దుష్ట నివాసన 11, అలాగే శిష్టపాలనం 15, సత్యం 19, అసత్యం 5, విశ్వాసం 7, అవిశ్వాసం 9, దయ 11, నిర్దయ 13, న్యాయం 15, అన్యాయం 19, సస్యవృద్ధి 4, తన్నాశనం 6, అలాగే తన్న సుఖవృద్ధి 7, తన్న